న్నకి థ్యాంక్స్ అన్నగారు ఫస్ట్ మీరు మేము చాలా సినిమాల నుంచి గారు ఫోన్ చేస్తున్నారు మాకు గారికి కనెక్ట్ అవ్వలేదు ఫస్ట్ అన్న అర్జునన్న గారు ఫోన్ చేసి మాస్టర్ ఈ సినిమా మీరు మా అల్లుడు సినిమా చేయాలి అని అన్నగల్నే మాకు అన్న వార్తనగల్నే అది యాక్షన్ పవర్ కదా మా మైండ్లో ఒక ఎనర్జీ వచ్చింది అర్జున్ అన్న ఫోన్ చేసినప్పుడు అట్టాన్ని ఈ సినిమా చేయాలని మేము ఒక తీసుకున్నందుకు నీ నీ మాటకి నిలబెట్టి అనుకుంటున్నాం యాక్షన్ చూసినే థ్యాంక్ యూ ఏపీ అర్జున్ డైరెక్ట్ గారితో మేము హైదరాబాద్ సినిమా ఫస్ట్ సినిమా చేసాము అది యాక్షన్ సినిమా అది మంచి హిట్ అయ్యింది తర్వాత రెండో సినిమాని మమ్మల్ని గుర్తు పెట్టుకొని డైరెక్ట్ గారు మమ్మల్ని పిలిచినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ బట్ ఇంకా అంటే మేము యాక్షన్ సినిమా ఇంతకుముందు చేసిన దానికంటే కూడా ఈ సినిమా ఇండియా లెవెల్లో అంటే ఒక కేజీఎఫ్ ఇట్లాంటి అన్నిటి కూడా దాటిపోయే సిచ్యువేషన్ మాకు కగపడుతుంది అంటే టీజర్ చూసినామంటే మైండ్ కొంచెం చేయలేదంటే మేము కూడా ఇలాంటి సినిమాలో మేము పనిచేసే అవకాశం కల్పించారు అంటే ఇలాంటి సినిమాలో బిగ్గెస్ట్ సినిమాలో మేము కూడా పార్ట్నర్ సుమా అన్న ఒక ఆనందం కలిగింది దీని మొత్తాన్ని కెరీర్ గోస్ట్ ప్రొడ్యూస్తారు సార్ మీ కష్టం మేము సినిమాలో షూటింగ్ మొదలుపెట్టిన కనీసం ఒక టూ త్రీ మంత్స్ చేసాం షూటింగ్లో మేము టెక్నిస్ అందరిలో కూడా ఒక టెన్షన్ చూసాం కానీ ఏ రోజు ప్రొడ్యూసర్ ప్లేస్లో టెన్షన్ చూడలేదు ఇట్స్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ ఇలాంటి ప్రొడ్యూసర్ని మేము చరిత్ర చూడడం ఎందుకంటే చాలా మంది ప్రొడ్యూసర్ లొకేషన్కి వచ్చేటప్పుడు బాడీలో ఒక రియాక్షన్ ఉంటుంది అంటే ఇలా అయిపోతుందా రేపు అయిపోతుందా అవ్వంటేసి బ్యాలెన్స్ అని అని కానీ ఏ రోజు కూడా ప్రొడ్యూసర్ ఇన్ని రోజులు ఫినిష్ చేయండి అవుతుందని అడిగారు స్టార్టింగ్ తెలుసు ఫినిషింగ్ మాకు తెలియదు యాక్షన్ స్టార్ట్ చేసేవాళ్ళే కానీ ఫినిషింగ్ మాకు తెలిసేది కాదు అంతులేని కథ అది రెండు సెటిలా మూడు సెటిలా అనేది మేము ఇంకోటి ఏంటంటే మేము చాలా సినిమాలు దుబాసి సజ్జగారు అన్ని ఇంతకు ముందు పగుర సినిమాలన్నీ చూస్తూ వచ్చాము ఆయనతో పనిచేసిన తర్వాత మేము చేసే పని మేము అంతకుముందు అంత పెద్ద తోపులాగా అనుకుంటా ఉన్నాము ఆయనతో ట్రావెల్ అయిన తర్వాత ఆయనకుండా కసి ఆయనకుండా ఉరుకుమైన ఫ్యాషన్ తీసుకుంటే మేము జీరో అనుకుంటాం అనిపించింది అనమాట అంటే ఎంత చేసినా ఆయన మాకంటే ముందే ఉన్నారు వర్క్లో బట్ ప్రతి మనిషి కానీ నిజంగా ఒరుకును ప్రేమిస్తే ప్రపంచమే తలవచుందంటానికి నిదర్శన సర్జన్ ద లైక్ ఇట్ ఐంగ్ వర్కింగ్ అంటే నిజంగా మా ప్రేమించండి అంతకు మించింది అక్కర్లేదు అనేది మాకు దుబాగారు ఒక గురువు అనే పది వన్ మోర్ లైఫ్ అండగానే మాస్టర్ వన్ మోర్ వన్ మోర్ అంటే ఈ సహనంలో మేమే మేమే ఫేషన్ సార్ మేము ధ్యానం చేసి మెరిటైన్ చేసి అలా ఫేస్ చేసుకుంటావు మమ్మల్ని ఊరట చేసావు నువ్వు ఎంత ఫేషన్ మా పైట్రెస్ కూడా